హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ని కేవలం మీరు ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ అనేది చేయవచ్చు. అలాగే ఇంటి దగ్గర నుంచే మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ బిజినెస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి కాస్ట్ కేవలం ఒక 5,000 రూపీస్ అయితే మీరు ప్రోడక్ట్ని సుమారుగా 25,000 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఎపాక్సీ రెజిన్ ఆర్ట్ మేకింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్లో మనకి ముఖ్యంగా ఎన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అనే విషయానికి వస్తే దీనికి ముఖ్యంగా కెమికల్ అనేది అవసరమవుతుంది. ఆ కెమికల్ని ఏమంటారు అంటే ఎపాక్సీ అని అంటారు. ఎపాక్సీ అంటే మన తెలుగులో జిగురు లాంటి పదార్థం. సో ఈ జిగురుతో మనం వేస్టేజీతోనే ప్రోడక్ట్స్ అనేది చేయవచ్చు. సపోజ్ మనకు ఫ్లవర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటే ఆ ఫ్లవర్స్ ద్వారా ఒక ప్రోడక్ట్ తయారు చేయవచ్చు. అలాగే వేస్టేజ్ వుడ్ నుంచి ప్రోడక్ట్ అనేది తయారు చేయవచ్చు. సో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా టేబుల్ టాప్ ఎపాక్సీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎపాక్సీ, 3D ఫ్లోరింగ్, మెటాలిక్ ఎపాక్సీ ఫ్లోరింగ్, హోమినీ ఎపాక్స్, బ్యాంగిల్స్ రిజిన్, మార్బుల్ ఎపాక్సీ రిజిన్, ఎపాక్సీ ఫ్లోరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్లోర్ ఎపాక్సీ గ్రౌట్. సో అలాగే క్రిస్టల్ క్లియర్ ఎపాక్సీ సిస్టమ్. ఇన్ని ప్రోడక్ట్స్ ఒకే ఒక లిక్విడ్తో మనం తయారు చేయవచ్చు. కానీ ఈ లిక్విడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేది ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రోడక్ట్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క లిక్విడ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ లిక్విడ్ని ఎలా మిక్స్ చేయాలి అనేది రేషియో కూడా మీకు కంప్లీట్గా కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్తో మనం ఎటువంటి ఐటెంనైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సపోజ్ కీచైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే కీచైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే ఏదన్నా కానీ టేబుల్ పైన ఉన్నటువంటి టాప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే ఇండస్ట్రీస్లో కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదా, అటువంటి ఫ్లోరింగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అలాగే బ్యాంగిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇంకా సర్టెన్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి డోర్ అనేది రెజిన్ ఆర్ట్ మోడల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే కూడా ఆ డోర్కి సర్టెన్ లిక్విడ్ అనేది మనం మిక్స్ చేసుకొని దాని మీద పేస్ట్ అనేది చేసిన తర్వాత మనకి రెజిన్ ఆర్ట్ అనేది రెడీ అయిపోతుంది. స్టూల్ మీద ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెజిన్ ఆర్ట్తో తయారు చేయవచ్చు. చాలా చాలా ఫ్రెండ్స్, ఒక్కటంటూ కాదు చాలా ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. నేను ఇందాక చెప్పిన విధంగా ఏదైనా కానీ ఫ్లవర్స్ అనేది తీసుకొని ఒక వుడ్ మీద ఆ ఫ్లవర్స్ని గార్నిష్ చేసిన తర్వాత దాని మీద నేను చెప్పినటువంటి కెమికల్ని పేస్ట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ అలాగే వదిలేస్తే మనకి రెజిన్ ఆర్ట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది రెడీ అవుతాయి. ఒకసారి స్క్రీన్ మీద గమనించండి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది. సో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఛార్జ్ అనేది ఉంటుంది. మెటీరియల్ని కూడా వాళ్ళే రెగ్యులర్గా సప్లై చేస్తారు. అలాగే ఈ రెజిన్ ఆర్ట్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీరు తయారు చేయాలి అని అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆ మౌల్డ్స్ని తీసుకొని కూడా మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సపోజ్ ఏదన్నా ఒక డాల్ అంటే బొమ్మ తయారు చేయాలంటే దానికి సంబంధించినటువంటి డైస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే కీచైన్స్ తయారు చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి డైస్ అంటే మౌల్డ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ ఆ లిక్విడ్ని మనము సర్టెన్ రేషియోలో మిక్స్ చేసిన తర్వాత ఆ మౌల్డ్స్లో వేస్తే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో కేవలం మీరు ఒక 5,000 రూపీస్ పే చేస్తే దీనికి సంబంధించినటువంటి క్రిస్టల్ క్లియర్ ఎపాక్సీ అలాగే దానికి అవసరమైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా
కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 5000 తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇచ్చినటువంటి లిక్విడ్ తో మీరు సుమారుగా ఒక 5 ప్రొడక్ట్స్ అనేది రెడీ చేయవచ్చు. అది ఎలా రెడీ చేయాలనేది కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. సో ఎక్కడ సేల్ చేయాలనేది కూడా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతవరకు ఈ బిజినెస్ గురించి ఎవరికీ ఐడియా అనేది లేదు. మార్కెట్ లోకి రీసెంట్ గానే ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. డైరెక్ట్ గా మీరు కంపెనీ దగ్గర నుంచే ఈ మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని ఈజీగా మీ లొకేషన్ లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, అలాగే షోరూమ్స్ కావచ్చు, డైరెక్ట్గా మీరు కస్టమర్స్కి కూడా సేల్ అనేది చేయవచ్చు. హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇది, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో యూజ్ చేస్తారు. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్స్కి అట్రాక్ట్ అనేది అవుతారు. సో ప్రోడక్ట్ని తయారు చేసే విధానాన్ని బట్టి, క్వాలిటీని బేస్ చేసుకొని, దాంట్లో యూజ్ చేసేటటువంటి మెటీరియల్ని బేస్ చేసుకొని మనకి ప్రోడక్ట్ అనేది ప్రైజ్ ఉంటుంది. సపోజ్ మనము స్టూల్కి పైన ఉన్నటువంటి ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి శాండిల్ వుడ్ యూజ్ చేస్తే లేదా రెడ్ శాండిల్ యూజ్ చేస్తే దానికి బేస్ చేసుకొని ప్రైజ్ అనేది ఉంటుంది. అలాగే వుడ్ వేస్టేజ్తో మనం కనుక తయారు చేస్తే దాని ప్రైజ్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో కేవలం ఒక 1000 రూపీస్ నుంచి అప్ టు 1 లాక్ 5 లాక్స్ వరకు కూడా మనం ప్రోడక్ట్స్ని రెడీ చేసి మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీరు డోర్స్కి కావచ్చు, టేబుల్ పైన ఉన్నటువంటి పార్ట్కి కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కావచ్చు, కీచైన్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఈ రెజిన్ ఆర్ట్ ద్వారా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటాయి. ఈ ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి ప్రోడక్ట్స్ కూడా మనం తయారు చేయవచ్చు. సో మనం ఏదైనా పెయింటింగ్స్ వేయగలిగితే ఆ పెయింటింగ్స్ మీద కూడా మనము దీనికి సంబంధించినటువంటి ఎపాక్సీ మెటీరియల్ని మనము వేస్తే కనుక చాలా అట్రాక్షన్గా కనబడతాయి. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. కేవలం 1000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం అదే ప్రోడక్ట్ని సుమారుగా 5000 నుంచి 8000 వరకు మనం సేల్ అనేది చేయవచ్చు. ఇంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.